చిరు వ్యాపారులను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి అన్నారు. నగరంలోని కరీంనగర్లో 32వ డివిజన్లో వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో కమిషనర్ పాల్గొన్నారు. ఆత్మనిర్భర్ భారత్ పథకం ద్వారా చిరు వ్యాపారులకు 10,000 రూపాయల రుణం అందిస్తున్నామన్నారు. 32వ డివిజన్లో 200 మంది అర్హులైన చిరు వ్యాపారులు ఉండగా వారిలో 60 మందికి గుర్తింపు కార్డులు ఇచ్చారు. చిరు వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులతో పాటు సబ్సిడీ రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నామని మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి అన్నారు. ఐడి కార్డులు అందని వారు నగరపాలక సంస్థను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతితో పాటు కార్పొరేటర్ మర్రి భావన తదితరులు పాల్గొన్నారు. అలానే ఫ్రాడ్ చేసుకొని మళ్ళీ లోన్ బ్యాంకర్స్ ని కూడా ఇబ్బంది చేయకూడదు. మీరు ఇది వినియోగించుకుంటారని కోరుతూ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి ప్రతి స్ట్రీట్ వెండర్ కి కూడా ఐడెంటిఫై చేసి 10,000 చొప్పున లోన్ ఇచ్చే సౌలభ్యం కలిగించారు. దాని కింద మనము కరీంనగర్ నగరపాలక సంస్థ తరపున అందరు స్ట్రీట్ వెండర్స్ ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఐడి కార్డ్స్ ఇవ్వడం కూడా జరిగింది. దాని తర్వాత అందరికీ లోన్ సప్లై చేయించి బ్యాంకర్స్ తో ఫాలో అప్ చేసి ఆ లోన్స్ కూడా శాంక్షన్ అయ్యేటట్లు మనం ఇప్పుడు చూస్తున్నాము. కాబట్టి అందరూ స్ట్రీట్ వెండర్స్ కి చెప్పేది ఏంటంటే ఈ అవకాశం ఉపయోగించుకోవాలి. ఒకవేళ ఇంకా మీరు స్ట్రీట్ వెండర్గా పనిచేస్తూ ఇంకా మీకు ఐడి కార్డు రాలేదు అంటే ఖచ్చితంగా మీ మహిళా సంఘాల వాళ్ళని కానీ కరీంనగర్ నగరపాలక సంస్థలో కానీ తెలియజేస్తే ఇమ్మీడియట్గా మీకు ఐడి కార్డ్స్ లోన్ ప్రాసెస్ చేయిస్తాము. మన కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరు క్రాంతి గారు ఈరోజు ఇక్కడికి విచ్చేసి ఈ ప్రోగ్రాంలో తన ద్వారా మేము ఐడి కార్డ్స్ పంపిణీ చేయడం జరిగింది. తనకి ఈ మీడియా ద్వారా తనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే మా 32వ డివిజన్ వాళ్ళకి ఈ కార్యక్రమం సక్సెస్ చేసినందుకు వారికి కూడా కృతజ్ఞతలు. ఈ డివిజన్ తరపున 200 మంది అర్హులు ఉండగా దాంట్లో ఇవాళ 60 మందికి ఐడి కార్డులు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ మీడియా సందర్భంగా మెప్మా రీసోర్స్ పర్సన్స్కి కానీ వారందరికీ కష్టపడి దీన్ని ప్రతిఫలాన్ని తెచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు.